హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది ది వై ఫ్రింగ్ జాన్ విక్ సహా పలు టీవీ ఫిల్మ్ ఫ్రాన్సైజీలో తన ఇంటెన్స్ పాత్రతో హృదయాలను గెలుచుకున్న హాలీవుడ్ నటుడు లాన్స్ రెడ్డి కన్ను మూశారు నటుడు అరవై వయసులో తుది శ్వాస విడిచారు రెడ్డి కన్ను కన్నుమూశారు జాన్ వింగ్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో నటించిన లాన్స్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే యాక్షన్ సినిమాల ద్వారా ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన మరణం పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు లాన్స్ రెడ్డికి మరణం గురించి మరింత సమాచారం లేదు లాన్స్ రెడ్డి ది సహా నటుడు వెండి పిఎస్ ట్విట్టర్ లో దివంగత నటుడికి నివాళులర్పించారు జాన్ విక్ చాప్టర్ ఫోర్ దర్శకుడు చార్జ్ కిను రీవ్స్ కూడా రెడ్డి మృతికి సంతాపం తెలిపారు తన రాబోయే సినిమాను రెడ్డి అంకితమిస్తున్నట్లు తెలిపారు రెడ్డి తన కెరీర్ లో తరచుగా సూట్లు లేదా స్ఫుటమైన యూనిఫామ్ లో కనిపిస్తాడు ఎందుకంటే అతను ఎక్కువగా కూల్ డిగ్నిఫైడ్ పాత్రలను పోషించాడు హెచ్బిఓ హిట్ సిరీస్ ది వైర్ లో లెఫ్టినెంట్ సెడ్రిక్ డేనియల్స్ పాత్ర పోషించినందుకు బాగా పేరు పొందాడు రెడ్డి ఫాక్స్ సిరీస్ ఫ్రింజ్ లో స్పెషల్ ఏజెంట్ ఫిలిప్ బ్రాయల్స్ గా కూడా నటించాడు దీనితో పాటు ఆయన లయన్స్ గేట్ జాన్ విక్ చిత్రాలలో బహుళ నైపుణ్యం కలిగిన కాంటినెంటల్ హోటల్ కాన్సెర్స్ కరేన్ పాత్రను పోషించాడు ఈ సిరీస్ లో నాలుగో చిత్రం ఈ ఈ నెలాఖరులో విడుదల కానుంది లాన్స్ రెడ్డికి ఇరవై శతాబ్దపు రీమేక్ వైట్ మ్యాన్ కాన్ జంప్ అండ్ షిర్లీ నెట్ఫ్లిక్స్ మాజీ కాంగ్రెస్ మహిళా షిర్లీ షిషోల్ బయోపిక్ లో కనిపించనున్నారు దీనితో పాటు అతను జాన్ విక్ స్పిన్ ఆఫ్ ఆఫ్అైన బాలేరినాతో పాటు ది కేన్ మ్యూటినీ కోర్ట్ మార్షల్ లో కూడా పనిచేయాల్సి ఉంది